वेलकम टू टीवी 45 टॉप 10 न्यूज़ अपडेट्स चूदा తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సీఎం కేసీఆర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. వరదలకు అతలాకుతలమైన ప్రాంతాలను సీఎం పరిశీలించారు. భద్రాచలం నుంచి ఏటూరు నాగారం దిశగా హెలికాప్టర్లో వరద ప్రభావిత ప్రాంతాలను వీక్షించారు. ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి ఇరువైపులా జలమలమైన ప్రాంతాలు నీటిలో చిక్కుకున్న గ్రామాలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ ఆంధ్రతో పాటు పలు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన వర్ణుడు మళ్ళీ పలకరించేందుకు సిద్ధమయ్యాడు. భారత వాతావరణ శాఖ తాజాగా ఓ నివేదిక వెలువరించింది. మరోసారి వర్షాలు విజృంభించే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. వరద నీటిలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. వారికి అవసరమైన నిత్యావసర సామాగ్రిని అందిస్తున్నారు. కనీస అవసరాలైన పాలు, కూరగాయలు, బియ్యం తదితర పదార్థాలను సరఫరా చేస్తూ వారికి ధైర్యం చెబుతున్నారు. వరద నీటిలో జనం తీవ్ర అవస్థలు పడుతుంటే సీఎం మాత్రం ఆకాశంలో చక్కర్లు కొట్టి వెళ్లారని ఎమ్మెల్యే విమర్శించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అధికార విపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. రేపటి నుంచి ప్రారంభం కానున్న సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ భేటీకి ప్రధాని మోదీ గైర్హజారు కాగా ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రి రాజ్ సింగ్ తదితరులు హాజరయ్యారు. విపక్షాల నుంచి ఆయా పార్టీల సీనియర్ సభ్యులు పాల్గొన్నారు. సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్ష పార్టీలు సహకరించారని ప్రహ్లాద్ జోషి విజ్ఞప్తి చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు. జనసేన చేపట్టిన జనవాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై పవన్ కు సమస్యలపై వినతీ పత్రం ఇచ్చారు. జనవాణిని మొదలుపెట్టిన సందర్భంగా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నో సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయని పవన్ అన్నారు. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు జనసేనాని. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు మాట్లాడుకోవాలని, ఎన్నికల తర్వాత ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాలని పవన్ సూచించారు. నిర్మల్ జిల్లా బైంసాలో గట్టు మైసమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆషాఢమాసం కావడంతో అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో బోనాల పండుగ కావడంతో స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఇల్లందు సింగరేణి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. లక్ష టన్నులు పైగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని కార్మికులు తెలిపారు. టేకులపల్లిలోని కోయగూడెం ఉపరితల గనిలో వరద నీరు చేరడంతో నీటిని భారీ మోటార్లతో సింగరేణి అధికారులు, కార్మికులు బయటకు పంపిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో శ్రీ మోదకొండమ్మ జాతర ప్రతి ఏటా నిర్వహిస్తారు. ఈ నెల 26 నుంచి జాతర మహోత్సవాలు ప్రారంభం కానుండటంతో ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీరంగపట్నం గ్రామదేవత మోదకొండమ్మ అమ్మవారి జాతర ఆనవాయితీగా ప్రతి ఏడా జరుపుకుంటారు. భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటారు. ఏపీ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదులు నిండుకున్నాయి. దానిలో భాగంగా అల్లూరి జిల్లా ఏజెన్సీలో గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పెదబయలు మండలంలోని గుంజువాడ వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో పలు గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వాగు దాటాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు వెంటనే స్పందించి నిర్మాణం చేపట్టాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గోదావరి నది మధ్యలో ఉండే పచ్చుగబయలు చిగుళ్లు తింటూ చెంగు చెంగున గంతులేస్తూ జీవించే జింకలకు వరదలు శాపంగా మారాయి. వరద ఉధృతి అధికంగా ఉండటంతో ఈ జింకలన్నీ నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి పులసలంకలో సుమారు 300కు పైపడి జింకలు, లేళ్లు ఉన్నాయి. మూగజీవులను కాపాడేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇవి టాప్ 10 న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీవీ 45.